విద్యార్థులు వాళ్ళందరూ కూడా 8th క్లాస్ 7th క్లాస్ 10th క్లాస్ లోపల విద్యార్థులందరూ వాళ్ళకి ఈ పెళ్లిళ్ళ గురించి, ఈ పెళ్లిళ్ళ కార్ల గురించి, పెళ్లిళ్ళు వెళ్ళి ఎన్ని నెలలకు ఎన్ని చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళకి అవసరం, వాళ్ళకి తెలియదు అసలు విషయాలు. ఆ విషయాలు మాట్లాడే సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. కేవలం ఓడిపోతామనే ఓటమి భయంతో ఆయన అడిగిన భీమవరంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు 4 ఏళ్ళకు ఒక పెళ్లి చేసుకుంటున్నాడు, ఆ పెళ్లిలో ఏమైనా నష్టం వచ్చిందా? ఈరోజు అంగన్వాడీ విద్యార్థులు, అంగన్వాడీ వాళ్ళ టీచర్లు, విద్యార్థులు, ప్రైవేట్ టీచర్లు, ఆశా వర్కర్లు రోడ్డుపైకి ఇంకోటి ధర్నాలు చేస్తుంటే, గొడవలు చేస్తుంటే పట్టించుకునే పాపాలు పోలేదు. అవన్నీ డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు విమర్శించాం. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే రాష్ట్రంలో వేరే సబ్జెక్ట్ మీద డైవర్ట్ అయిపోతుంది అనే ఆలోచనతో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు భీమవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడు, గంధి శ్రీనివాసు, అతను ఒక దొంగ, 3,000 కోట్లు స్కామ్ చేసిన దొంగ గంధి శ్రీనివాసు. గంధి శ్రీనివాసు అనేక బ్యాంకులు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు దోచేసి అతను ఈరోజు అతను మీ అభ్యర్థి ప్రకటించుకున్నారు. ఇంతవరకు రాష్ట్రంలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తున్నాడు ప్రకటించిన అలాంటి వ్యక్తి గంధి శ్రీనివాసు ప్రకటించాడంటే ఎంత ప్రేమ ఉందో గంధి శ్రీనివాసు మీద మీకు. గంధి శ్రీనివాసు గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పి మీరు చెప్పుకుంటారు కదా, ఓడించిన పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ కలిసి అప్పట్లో 500 కోట్లు ఖర్చు పెట్టి ఓడించారు. ఒక విషయం చెప్తాను చూసుకోండి, విద్యార్థుల దగ్గర పోయి వీలైతే విద్య ఎలా చదువుకోవాలో, ఎలా భవిష్యత్తులో ముందుకు రావాలో ఈ రాష్ట్రంలో రాజధాని ఏదో చెప్పండి ఫస్ట్ విద్యార్థులకి. అది వదిలేసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత గురించి మాట్లాడితే, మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం ఒకటే, వ్యక్తిగత విమర్శలు చేయొద్దండి, వ్యక్తిగత దోషాలు చేయొద్దన్నాను కాబట్టి మేము కామ్గా మాట్లాడుతున్నాం, మంచి మర్యాదగా గౌరవంగా మాట్లాడుతున్నాం. మేము కానీ మీలాగే వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దోషాలు ప్రారంభించామంటే మీరెవ్వరు కూడా ఇళ్లల్లో ప్రశాంతంగా మొహం ఎత్తుకుని తిరగలేదు. అలాంటి దోషులు మేము చేయగలం, కానీ మా సాంప్రదాయం మా సిద్ధాంతం అవి కాదు. ఇంకొకసారి కానీ మీరు అనేక బటన్ నొక్కే కార్యక్రమాలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శించితే జనసేన పార్టీ తరపున ఈ రాష్ట్ర ప్రజలు కానీ జనసేన పార్టీ కానీ చూస్తూ ఊరుకోదు. అలాగే భీమవరం దొంగ ఎవరైతే గంధి శ్రీనివాసున్నాడో అతనని ఈసారి చిత్తు చిత్తుగా చెత్త చెత్తగా ఓడిస్తాం మేము. గుర్తుపెట్టుకుంటే